వెల్కమ్ బ్యాక్. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అజిత్ సింగ్ నగర్లో పోయిన బోల్తా పడిపోయినాయి. ఆ ఫోర్స్ ఆఫ్ వాటర్కి ఒక ట్రాక్టరే బోల్తా పడింది. ట్రాక్టర్లో నేనే స్వయంగా మెటీరియల్ వేసి పంపిస్తాను, నా కళ్ళ ముందే అది బోల్తా పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని శాఖలను సమన్వయం చేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకి వీలైనంత వరకు తక్కువ ఇబ్బంది ఉండేటట్టుగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నీళ్లు దాదాపు 80% పోయినాయి, ఇంకా కొన్ని ప్లేసులు ఇంకా 20% ఉన్నాయి. ఇవాళ ఈవినింగ్కి ఇలాంటి రేపుతాయని అనుకుంటున్నాం. అయితే ఫుడ్ ఇంకా సప్లై చేస్తున్నాం. నిన్నైతే 26,000 వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ పెట్టాం. దాదాపు 8,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ పంపించాం. దాదాపు 10,000 బిస్కెట్ ప్యాకెట్స్ పంపించాం. దాదాపు 8,000 మిల్క్ ప్యాకెట్స్ పంపించాం. ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపిస్తున్నాం. రేపు నుంచి సారీ 8 లక్షలు 10 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 26 లక్షల వాటర్ ప్యాకెట్స్ ఈ విధంగా యాక్చువల్గా పంపించడం జరిగింది. ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని ఇళ్లలో అడిగాను, యాక్చువల్గా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా సిలిండర్ కొట్టుకోపోయించారన్నారు. సో వంట వండుకోవాలన్నా అది కూడా ఇబ్బంది అవుతుంది. రేపు యాక్చువల్గా వాళ్ళకి రైసు, కొన్ని ప్రొవిజన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు ఇమీడియట్గా స్టార్ట్ చేయమని, రేపు నుంచి ఇస్తారు. అయితే ఈ యొక్క ప్రాబ్లం తగ్గిందాకా ఫుడ్ కానీ, వాటర్ కానీ, మిల్క్ కానీ, బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ సప్లై చేయమని చేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ఒకటి పెట్టమని చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది. అయితే తర్వాత అన్నిటికంటే నెక్స్ట్ ఏంటంటే శానిటేషన్. శానిటేషన్ కోసంగా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరిని పిలిపించాం, వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చాం. 10,000 మందిని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క వర్క్ కోసంగా, శానిటేషన్ కోసం పెట్టాం. అన్ని వీధుల్లో చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల నుంచి తెప్పించాం. మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి వాళ్ళకు కావాల్సిన డ్రోజర్లు కావచ్చు, లేదా స్వీపింగ్ కావచ్చు, జేసీబీలు కావచ్చు, అన్నీ తెప్పించాం. ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకు కలెక్టరేట్లో నేను, మా స్పెషల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ గారు, మా యొక్క డైరెక్టర్, వాళ్ళందరితో ఒక 65 మంది మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలని నిర్దేశించాం. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా కావాల్సి ఉంటే అది కూడా అడిగాం, రాసుకున్నాం. దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో, మైన్స్ మినిస్టర్తో, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీతో, మైన్స్ సెక్రటరీతో డిస్కస్ చేసాం. కావాల్సిన ఎక్విప్మెంట్ని వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారుగా. అనేక మంది కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళని రమ్మన్నాను. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకురమ్మన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సాయంకాలానికి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో, వాటర్ వెళ్ళిపోయిందో, ఆ ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి. రోడ్ల మీద ఉన్న బుడత తీసేసి ఫైర్ ఇంజిన్ల ద్వారా అది క్లీన్ చేయటం, ఇళ్లలో బుడదుంటే ఇళ్లలో కూడా క్లీన్ చేయటం చేయాలా. ఇప్పుడే నేను వచ్చేటప్పటికి ఫైర్ వాళ్ళు ఒక స్కూల్లో బుడదను క్లీన్ చేస్తున్నాను. నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చేస్తున్నా. నేను మున్సిపల్ శాఖ అధికారులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఇది చాలా సఫర్ అయ్యారు ఈ యొక్క వరదల వల్ల. చాలామంది చాలా సఫర్ అయ్యారు. ఎంత సఫర్ అయ్యారంటే, ఇప్పుడే నేను ఒక ఇంట్లోకి పోతే, సార్ 2 రోజులు నేను మంచం మీదే ఉన్నాను, మంచం మీద దిగలేదన్నారు. ఫుడ్ ఎలా చేశారంటే, ఫుడ్ సార్ ఉన్న వాటర్నే తాగాము, మీరు ఏదో పంపించారు, ఆ పంపించిన వాటితో సర్దుకున్నాము. అంటే అంత సఫర్ అయ్యారు. 2 రోజులు నేను మంచం మీదే ఉన్నాను, మంచం చూపించింది. ఏమంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయని. కాబట్టి అలా సఫర్ అయ్యారు. కాబట్టి నేను అధికారులందరికీ, మున్సిపల్ అధికారులకి, అధికారులకు కూడా చెప్తున్నాను, దీన్ని మన సమస్యగా, మన ఇంట్లో వస్తే మనం ఎలా సఫర్ అవుతామో ఆ విధంగా చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా మున్సిపల్ అధికారులు హుద్దు తుఫాన్ వచ్చినా, శ్రీకాకుళంలో వచ్చినా చేస్తారనే ఉద్దేశంతో చేశాం. ఖచ్చితంగా చేస్తామని ప్రజలకు కూడా చెప్తున్నాను. కొద్దిగా ఓపిక పట్టండి. అక్కడక్కడ కొద్దిగా చిన్న ల్యాప్సెస్ ఉంటాయి, తప్పవు. ఎందుకంటే నేను స్వయంగా అజిత్ నగర్లో బోట్లు, ట్రాక్టర్లు పంపిస్తే నా కళ్ళ ముందే బోట్లు తిరగబడిపోయినాయి, ట్రాక్టర్లు తిరగబడ్డాయి ఫస్ట్ డే నా కళ్ళ ముందే. కాబట్టి నేనే ప్రత్యక్ష సాక్షిని. అందువల్ల అందరూ ఓపికగా ఉండాలి. సీఎం గారు అయితే కంప్లీట్గా కలెక్టరేట్లో ఉండి మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అనుభవంతో. కాబట్టి అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొద్దిగా ఓపిక పట్టాల్సి రిక్వెస్ట్ చేస్తాను. నమస్కారాలండి. గత 4 రోజులుగా ఈ విపత్తుని మనం చూసాం, ప్రకృతి విపత్తిది. కలెక్టరేట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుంచి అక్కడే ఉంటూ ఒక పక్క అధికారుల్ని, ఒక పక్క మంత్రుల్ని, ఒక పక్క ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు అందరినీ ఎప్పటికప్పుడు దశా దిశ నిర్దేశిస్తూ గత 4 రోజుల్లో ఒక్కొక్క మంత్రికి 3 డివిజన్లు 2 డివిజన్లు కేటాయించారు. దాని ప్రకారం మేము కూడా 3 డివిజన్లు డే అండ్ నైట్ ఎవరికి ఏం అవసరమో చంద్రబాబు నాయుడు గారు స్క్రీనింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందజేశాం. ఎలాగంటే ఉదయంనే పాలు, బిస్కెట్, ఒక పక్క మంచినీళ్ళు ఇస్తూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాం, మళ్ళీ లంచ్ అరేంజ్ చేసాం, మళ్ళీ డిన్నర్ కూడా అరేంజ్ చేసాం. అవసరం అనుకున్న చోట్ల మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. ప్రతి సచివాలయంలో కూడా ఈరోజు మెడికల్ క్యాంప్స్ పెట్టాం. మరి ఈ రోజు ఉదయం కూడా ఎక్కడైతే వాటర్ తగ్గాయో అక్కడంతా ఆల్రెడీ మున్సిపాలిటీ వేరే జిల్లాల నుంచి కూడా మున్సిపాలిటీ కమిషనర్ని పిలిపించాం. అదేవిధంగా కార్మికులను కూడా తీసుకొచ్చాం. అప్పుడే పనులు కూడా మొదలు పెట్టారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. రేపటి రోజు ఈ రోజు కూడా అన్ని సదుపాయాలు ప్రజలందరికీ చేస్తున్నాం. ఎక్కడైతే పోలేమో అక్కడ ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉందో, గత 3 రోజులుగా ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉందో అక్కడ హెలికాప్టర్తో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ అందించారు. అదేవిధంగా డ్రోన్ల ద్వారా కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కొన్ని చోట్ల ఇంకా బోట్లు కూడా పెట్టి ప్రజలకు ఏం అవసరమో వాళ్ళు వచ్చిపోవడానికి కూడా బోట్లు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ విపత్తు రావడం వల్ల ప్రకృతి విపత్తి, దీన్ని అన్ని విధాలుగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. వరద సహాయక ప్రాంతాల్లో